ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో ఇక చూసుకుంటున్నట్లయితే రామోజీరావు గారు కన్నుమీయటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురి చేసింది. రామోజీరావు గారు ఇక చూసుకున్నట్లయితే ఈనాడు స్థాపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ, ప్రియాపచ్చలు, మార్గదర్శి, ఇలా ఏ పేరు విన్నా గుర్తుకు వచ్చేది మాత్రం రామోజీరావు గారే. అలాంటి దిగ్గజం నేడు నేల కొరిగింది. రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పటికే ఎంతోమంది ఇక చూసుకుంటున్నట్లయితే ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచగా అక్కడికి చేరుకొని ఎంతోమంది ఆయనకి నివాళులర్పిస్తున్నారు. సినీ నటులు కూడా ఇక చూసుకుంటున్నట్లయితే అక్కడికి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఆయనకి నివాళులర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక తన అన్న కళ్యాణరామ్తో కలిసి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఆయనకి నివాళులర్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ రామోజీరావు గారు లాంటి దర్శక నిపుణులు నూటికో కోటికో ఒకరు, మీడియా సామ్రాజ్య అధినేత మరియు భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూర్చలేనటువంటిది. ఆయన మన మధ్య ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. నిన్ను చూడాలనే చిత్రంతో నన్ను తెలుగు సినిమా పరిశ్రమకి మొట్టమొదటిసారిగా పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేను. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చివరిలో ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ దాదాపు ఆయన 2 నెలల నుంచి చాలా ఇక చూసుకున్నట్లయితే ఏదో దిగులుగా ఇక చూసుకుని చాలా నీరసంగా, అలాగే ఆయన ఎందుకో ఏదో ఆలోచిస్తూ చాలా దిగులుగా ఉండేవారని ఆయన కుటుంబ సభ్యులు నాకు చెప్పుకున్నారంటూ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.